హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోర్ట్స్ బస్ ఆన్ భారత్ స్పోర్ట్స్ తెలుగు. ప్రతిరోజు లాగే ఇవాళ కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాం. అయితే ఇవాళ ప్రో కబడ్డీ లీగ్ లో లెజెండరీ ప్లేయర్ అయిన అనూప్ కుమార్ అండ్ ఆయన కెరియర్ గురించి మాట్లాడుకుందాం. ప్రో కబడ్డీ లీగ్ లెజెండరీ ప్లేయర్ అయిన అనూప్ కుమార్ అసలు తన కెరియర్ ఎలా స్పాన్ అవుట్ అయిందో ఈ వీడియోలో మనం చూద్దాం. అనూప్ కుమార్ కబడ్డీలో చాలా ప్రొఫెషనల్ ప్లేయర్. కేవలం తన హ్యాండ్ టచెస్తో అండ్ అలానే టో టచెస్తో ఎన్నో బోనస్ పాయింట్స్ తీయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. అయితే బోనస్ పాయింట్స్ తీసుకురావడంలో అనూప్ కుమార్ స్కిల్స్ చూసి బోనస్ కా బాద్షా అని పిలుస్తూ ఉండేవారు. అతని స్పోర్ట్స్ మ్యాన్షిప్ అండ్ అలానే ఎక్సలెంట్ క్యాప్టెన్సీ స్కిల్స్ అతన్ని ప్రో కబడ్డీ హిస్టరీలోనే ఇండియాకే ది బెస్ట్ క్యాప్టెన్గా నిలబెట్టింది. ప్రో కబడ్డీ లీగ్ 2014లో స్టార్ట్ అయినప్పుడు అనూప్ కుమార్ యూ ముంబై టీంకి క్యాప్టెన్గా ఉన్నాడు. ఆ సీజన్లో తను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అవార్డు కూడా పొందాడు. కానీ ఫైనల్స్లో మాత్రం అతను క్యాప్టెన్సీ చేసిన యూ ముంబై టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో ఓడిపోయింది. అయితే ప్రో కబడ్డీలో అనూప్ రికార్డులు చూసుకుంటే గనక సీజన్ 1లోనే 16 మ్యాచెస్లో 155 రైట్ పాయింట్స్తో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్లేయర్ ఆఫ్ ప్రో కబడ్డీ అనిపించుకున్నాడు. 2015లో అంటే సీజన్ 2 ఆఫ్ ప్రో కబడ్డీలో 74 రైట్ పాయింట్స్తో సెకండ్ ఫైనల్స్లో బెంగళూరుపై విజయం సాధించి ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ సొంతం చేసుకున్నారు యూ ముంబా. అయితే యూ ముంబాకి అనూప్ ఎంత కీలకమైన ప్లేయర్ అయ్యాడంటే 2016 అండ్ 2017లో కూడా యూ ముంబా అనూప్ కుమార్ని రీటైన్ చేసుకుంది. సీజన్ 5లో 400 రైట్ పాయింట్స్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ప్లేయర్ అనూప్ కుమార్. అయితే 2018-19 సిక్స్త్ సీజన్లో మాత్రం యూ ముంబా అనూప్ కుమార్ని ఆక్షన్కి రిలీజ్ చేసింది. అయితే కరెక్ట్గా ఇదే సమయంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 30 లక్షల రూపాయలు పెట్టి అనూప్ కుమార్ని పర్చేస్ చేసింది. అయితే ప్రో కబడ్డీ లీగ్కి సంబంధించి అనూప్ కుమార్ కెరియర్ ఈ విధంగా ఉండగా అతని ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక అనూప్ 2006లో తన ఇంటర్నేషనల్ కెరియర్ను ప్రారంభించాడు. సౌత్ ఏషియన్ గేమ్స్లో డెబ్యూ చేశాడు. 2010 అండ్ 2014 ఏషియా గేమ్స్లో గోల్డ్ మెడల్ను సాధించాడు అనూప్. 2016లో బ్యాక్ టు బ్యాక్ 2 రికార్డ్స్ అనూప్ పేరుపై ఉన్నాయి. అది ఏంటంటే ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు, అంతేకాదు 2016 కబడ్డీ వరల్డ్ కప్లో ఇండియా తరఫున క్యాప్టెన్సీ చేసి 3rd టైటిల్ రికార్డును సాధించాడు. డిసెంబర్ 19, 2018లో వీడ్కోలు చెప్తూ కబడ్డీకి రిటైర్మెంట్ ఇచ్చేశాడు ఈ లెజెండరీ ప్లేయర్. అయితే ప్రస్తుతం పూణేరి పల్టన్స్కి కోచ్గా ఉన్నారు అనూప్ కుమార్. ఇది వన్ ఆఫ్ ద లెజెండరీ ప్లేయర్ అయిన అనూప్ కుమార్ యొక్క కెరియర్లో ఆయన టచ్ చేసిన మైలురాళ్ళు అండ్ అలానే సాధించిన ఘనతలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది భారత్ స్పోర్ట్స్ తెలుగు.